ఇప్పుడు శ్రీకృష్ణుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, అర్జునుడు పవన్ కళ్యాణ్. చూద్దాం రేపు న్యాయం నెగ్గుతుందా లేదో చూద్దాం. ఒకవేళ ఇంకా రేపు న్యాయానికి అన్యాయం జరిగితే సుప్రీంకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుంది. 7వ తారీఖు లోపు దీపావళి మనం అందరం ఘనంగా జరుపుకుందాం. ఒక నరకాసుర వధ జరగాలి అంటే శ్రీకృష్ణుడికి సత్యభామ ఉంది, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారు ఉన్నారు. నిజం గెలవాలి, నిజం గెలుస్తుంది. ఒక పక్క భువనేశ్వర్ గారు, ఇంకో పక్క నా మిత్రుడు నారా లోకేష్ గారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, అర్జునుడు పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో కట్టుకునే కట్టించేవాడినే తెచ్చుకుందాం, కూలగొట్టేవాడిని కూల్చేద్దాం. జై సిబిఎన్, జై జై సిబిఎన్. 7వ తారీఖు లోపు మనం తీర్పు వస్తుంది, కాదు అంటే 7వ తారీఖు అయినా వచ్చి తీరుతుంది చెప్పారు కాబట్టి 17A ఇట్ ఈస్ అప్లికబుల్, ఎటువంటి సందేహం లేదు. చూద్దాం త్వరలో 7 తర్వాత దీపావళి ఇంతకంటే ఘనంగా అనూప్ రూబెన్స్ ఉర్రూతులు ఉగించాడు ఇప్పుడు, అలాగే ఉర్రూతులు ఉగుదాం. వీల్ సెలబ్రేట్ దీపావళి విత్ శ్రీకృష్ణుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ సత్యభామ నారా భువనేశ్వర్ గారు. థ్యాంక్ యూ. జై హింద్. జోహార్ ఎన్టీఆర్. జై సిబిఎన్. థ్యాంక్ యూ. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.